అకౌంట్లో కానీ, మా బంధువుల అకౌంట్లో కానీ, మా కంపెనీల అకౌంట్లో కానీ, ఏ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కానివ్వండి, ఫైబర్ గ్రిడ్ నుంచి కానివ్వండి, లేదంటే ఇన్నర్ రింగ్ రోడ్ లేని ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించిన వ్యవస్థల నుంచి ఒక్క రూపాయి వచ్చింది అని చూపించగలారా? లేదు. వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఇది రాజకీయ కక్ష సాధింపు తప్ప ఇంకా ఏమీ లేదు. దొంగ కేసు పెట్టింది ఎవరమ్మా? దొంగ కేసు పెట్టింది ఎవరమ్మా? సైకో జగన్. ఆయన కింద ఉన్న సిఐడి దొంగ కేసు పెట్టేదైనా, వ్యవస్థల్ని మేనేజ్ చేసేదైనా ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 32 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించింది ఈ సైకో జగన్. నేను ఎక్కడికి వెళ్తాను మీకెందుకబ్బా? నేను అఫీషియల్ గా నా ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తాను, అది మా ఇష్టం కదా. నేను ఎక్కడికి వెళ్ళాలో అది కూడా చెప్పాలి ప్రభుత్వానికి. నేను ఏ ఇంటికి వెళ్తున్నాను, ఏ నీళ్లు తాగుతున్నాను, ఏ ఫోన్ మాడుతున్నాను, అన్నీ ప్రభుత్వం నేను చెప్పాలా? సరే, నేను ఎప్పుడు అడిగానా జగన్ లండన్కి వెళ్ళి ఎక్కడ పడుకుంటున్నాడు? నేను అడిగానా ఏ హోటల్కి వెళ్ళాడని అడిగానా? అరే ఎట్లబ్బా ఇది? ఏం బా ఎనీ క్వశ్చన్స్? గత వారం రోజులుగా వాతావరణం కూడా సహకరించట్లేదు, టెంపరేచర్లు బాగా పెరిగినాయి. ప్రత్యేకంగా రాజమండ్రిలో కూడా హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉంటుంది కనుక దానివల్ల చంద్రబాబు నాయుడు గారు చాలా ఇబ్బంది పడుతున్నారు, బాగా డిహైడ్రేట్ అవుతాం అయ్యారన్న విషయం వాస్తవం. అది చూసిన మా తల్లి భువనేశ్వరి అమ్మ భ్రమణి నేను రాత్రి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్తాను జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వయసు 73 సంవత్సరాలు, అలాంటి వ్యక్తి పైన దొంగ కేసు పెట్టి వ్యవస్థల్ని మేనేజ్ చేసి 32 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించి కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా రావాల్సిన క్లాస్ ఏ ఫెసిలిటీస్ ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. అదే గతంలో సైకో జగన్ కేవలం ఒక ఎంపీగా, అది కూడా ఎంపీ అయ్యే ఒక సంవత్సరం అయిందనుకుంటా, ఆయన క్లాస్ ఏ ఫెసిలిటీస్ ఆనాడు డిమాండ్ చేశాడు, చంచల్ కూడా జైల్లో తీసుకున్నాడు. ఇది దయచేసి మీడియా మిత్రులు కూడా పరిగణలో తీసుకోవాలని కోరుతున్నాను. అన్ని వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు, ఆల్ వ్యవస్థలు అన్ని వ్యవస్థల్ని ఈ ప్రభుత్వం మేనేజ్ చేస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, ఆల్ గుడ్. ఎస్ అమ్మా.